వెంటనే వైసీపీ డాగ్స్ కొంతమంది మనం చూసుంటాం ఇక్కడ మూడు ముక్కల సీఎం అని మా అధ్యక్షుడైన పేరు పెట్టారు మూడు ముక్కల సీఎంకి ముగ్గురు జోకర్లు ఉన్నారు జోకర్ నెంబర్ 1 పేరు నాని ఈయన నేను అసలు ఈ టాపిక్ ఎత్తలే మేము డిస్కస్ చేయలేదు మా బాస్ నన్ను మర్చిపోయినామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టినాడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతా ఉంటేనే ఆయన వాళ్ళ ఛానల్లో కూర్చోవాలని వచ్చి నన్ను మర్చిపోయాడు పవన్ కళ్యాణ్ నేను తిట్టలేదు నేను తిట్టలేదు నేను తిట్టలేదు తిట్టలేదు మేము తిడతా తిట్టించుకోరు సిగ్గిలేడు బందర్లో ఈసారి బందర్లో బందర్లో డబ్బు కోసం ఫస్ట్ నువ్వు నీ భరిస్తుంది ఈయన ఆమోదు రాంబాబు సార్ నా వల్ల కాదు నాకు ఇచ్చిన శాఖ నేను కట్టలేను నేను చిన్న తొట్టు కూడా కట్టలేను నేనేంది కట్టేది పోలవరం ఉంటాను ఆయన ఇటువంటి ఒక శాఖ మంది ఈయన పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు గురించి ఏం మాట్లాడారు ఒకటిన్నర గంటే చెప్పాడు గంట సేపు చెప్పలేదు అంటాడు ఆ గంట మేము చెప్తాను నీకు ఏం జరిగిందో నీకు అరగంట గంట చాలు కదా ఎంతసేపు గంట లేదు కావాల్సింది నీకు పవన్ కళ్యాణ్ గారు ఆ ఒకటిన్నర గంట చెప్పారు ఏం జరిగిందో చంద్రబాబుతో గంట చెప్పలేదట నీకు కావాల్సింది గంట అరగంటే కదా మళ్ళీ చెప్తాం ఏం చెప్తాను ఈయన ఐటీ శాఖ మంత్రి ఈయన గురించి పవన్ కళ్యాణ్ మాట చెప్పారు అరే నీచ్ కమీన్ కుత్తే అన్నాడు క్యా బాత్ ఏ అని పెట్టాడు క్యా బాత్ అంటే నీచ్ కమీన్ కుత్తే అని అర్థం ఏమి విషయం అన్నాడు నీచ్ కమీన్ కుత్తేనా అని ఉన్నాడు మళ్ళీ క్యా బాత్ ఏంది చుట్టూ పెట్టేటప్పుడు కొంచెం తెలుసుకో నీకు ఇంగ్లీష్ రాదు హిందీ రాదు పాడు ఏ భాష రాదు ఆ తెలుగులో పెట్టిస్తే అర్థం చేసుకుంటాం మేమన్నా క్యా బాత్ ఏ అంటే ఏంది నీచ్ కమీన్ కుత్తే అంటే పనికి నాని కుక్క పెట్టినాడు అది ఇంకా ఫైనల్ గా వస్తే మన జిల్లా మంత్రి మా అవ్వ డైమండ్ రాణి ఈమె గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఈమె పందక్కో నోరు ఎక్కువ ఈవిడ నిన్న మాట్లాడుతూ వెంటనే ట్విట్ పెట్టింది సంక్రాంతి చేసుకుంటాను మన ఊర్లో చేసుకోకుండా ఇంకెందుకు మా జోలికి రావడం పెట్టింది రెండు చోట్ల ఓడిపోయిన అతను కూడా రెండు చోట్ల గెలిచి రెండు ఎలా గెలిచారు రెండు చోట్ల ఎలా గెలుపు మేము చూడలేదా మేము నీలాగా డబ్బులు ఖర్చు పెట్టి వైసీపీ టీడీపీకి 500 కోట్ల ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ ఓడించింది మీరు ఏం చేశారు మీ ఆస్తులు అమ్మేయడం కాకుండా పక్కన వాళ్ళ ఆస్తులు కాజేసి అమ్మేశారు ఎలక్షన్లకి ఇన్ని కాపురాలు కూలిపోయింటే ఎంతమంది నాశనాలు అయిపోయింటే మీరు ఎమ్మెల్యేనారో